ఎన్నికలు దగ్గరకు వస్తున్న వేళ బీజేపీ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ఆ పార్టీ సీనియర్ నేత మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. సీఎం రేవంత్ రెడ్డి, ఏఐసీసీ ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి సమక్షంలో ఆయన హస్తం పార్టీలో చేరారు. 1992 నుంచి యూత్ కాంగ్రెస్ లో ఉన్న ఆయన టికెట్ రాకపోవడంతో 2009 ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరారు. కూన శ్రీశైలం గౌడ్ 2021 బీజేపీలో చేరి 2023 కుత్బుల్లాపూర్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. మల్కాజ్గిరి పార్లమెంటు టికెట్ ఆశించిన కూన శ్రీశైలంకు పార్టీ మొండిచేయి చూపించింది. దీంతో గత కొన్ని రోజులుగా ఆయన పార్టీపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వచ్చారు. తన అనుచరులతో భవిష్యత్ కార్యాచరణపై మీటింగ్ నిర్వహించి ఇవాళ కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి సిద్ధార్థ్ నడి తెలుసుకుందాం. సిద్ధార్థ్, ఏంటి అప్డేట్స్? శంకరి, కాసేపటి క్రితమే మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గారు కాంగ్రెస్ పార్టీలో చేరారు. పార్టీ ఇన్ఛార్జ్ దీప్దాస్ మున్షి ఆయనకు కాంగ్రెస్ కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ పార్టీ తాము ఎక్కడైతే బలహీనంగా ఉందో అక్కడ బలం పెంచుకోవడానికి స్థానిక నాయకులందరినీ కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానిస్తా ఉంది. దాంతో భాగంగా ఇప్పటికే ఇద్దరు సిట్టింగ్ ఎమ్మెల్యేలు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు. మరికొంతమంది కాంగ్రెస్ పార్టీతో టచ్ లో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీతోనే చర్చలు జరుపుతా ఉన్నారు. రేపు హైదరాబాద్ లో తుక్కుగూడలో కాంగ్రెస్ పార్టీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తా ఉంది. ఈ సభ ప్రాంగణంపై, ఈ సభా వేదికపై సిట్టింగ్ ఎమ్మెల్యేలు భారీ సంఖ్యలో కాంగ్రెస్ పార్టీలోకి వస్తారనే ప్రచారం జరుగుతా ఉంది. ఇటు కాంగ్రెస్ పార్టీ మాత్రం చాలా రోజుల నుంచి ఎమ్మెల్యేలు టచ్ లో ఉన్నారు, వాళ్ళు చేరుతామన్నా మేమే వాళ్ళను హోల్డులో పెడుతున్నామని చెప్తా ఉన్నారు. ఇటు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కీలక నేతలు ఒక్కరొక్కరుగా కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నటువంటి టెండెన్సీని మనం అబ్జర్వ్ చేస్తా ఉన్నాం. దాంట్లో భాగంగానే ఒక 12 నుంచి 15 మంది ఎమ్మెల్యేలు ఒకేసారి కాంగ్రెస్ పార్టీలో చేరుతారు. అది ఈ రోజా లేదంటే రేపు సభా వేదిక మీద చేరుతారా లేదంటే ఆ తర్వాత చేరుతారా అనేది కాంగ్రెస్ పార్టీ నుంచి ఒక క్లారిటీ ఇవ్వట్లేదు. కాకపోతే లోక్సభ ఎన్నికల ముందే ఈ చేరికలు అయితే ఖచ్చితంగా ఉంటాయని కాంగ్రెస్ నేతలు చెప్తా ఉన్నారు. ఈ చేరికలనే కాంగ్రెస్ పార్టీ పటిష్టానికి ఉపయోగపడతాయి. ఈ చేరికల వల్ల కాంగ్రెస్ పార్టీ అత్యధిక సీట్లు గెలవడానికి ఎంతగానో ఉపయోగపడుతుందని ఆ పార్టీ నేతలు చెప్తా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ సిద్ధార్థ.